పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఓ చిన్నారి. ఖాళీ సమయాల్లో తనకున్న మేధో సంపత్తిని చిత్రలేఖనం వైపు మళ్లించి అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నాడు. కరోనా వేళ ఇంట్లో ఎక్కువ సమయం ఉండడంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుని అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్కు చెందిన పల్ల సంధ్య మహేష్ దంపతుల మొదటి కుమారుడు మణిదీప్ పెన్సిల్ ఆర్టులో రాణిస్తున్నాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మణిదీప్ చదువులో రాణిస్తూ చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్నాడు. సొంత ఆలోచనతో ప్రముఖ క్రీడాకారులు, సినీ నటులు, శాస్త్రవేత్తలు తన కుటుంబ సభ్యుల ముఖ చిత్రాలను పెన్సిల్తో వేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకుని పెన్సిల్ బొమ్మలు గీయడం మొదలుపెట్టినట్లు మణిదీప్ తెలిపారు. ఇప్పటి వరకు 150కి పైగా బొమ్మలు గీచారని తెలిపారు. ఒక వ్యక్తి చిత్రపటాన్ని తీయడానికి సుమారు 30 నిమిషాల సమయం తీసుకుంటుందన్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కుటుంబ సభ్యుల చిత్రాలను గీశారని, పాఠశాల ప్రిన్సిపల్ ఫోటో గీసి ఆయనకు బహుమతిగా అందజేసినట్లు తెలిపారు. తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టమని, సాధనతో మంచి క్రికెట్ క్రీడాకారుడిగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ప్రస్తుత కాలంలో సెల్ఫోన్లకు అతుక్కుపోయి కాలాన్ని వృధా చేస్తున్నారని, ఏదో ఒక కళలో రాణించి తమ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. కరోనా సమయంలో నాకు తోచినంత నేను డ్రాయింగ్స్ వేస్తాను, నేను ఎదుటి వారి పిక్చర్స్ కూడా వేస్తాను. ఒక్కొక్కరి యొక్క 30 నిమిషాల లోపల నేను వేయగలుగుతాను. హాలిడేస్లో నేను ఖాళీగా ఉండడం ఎందుకని నేను డ్రాయింగ్స్ వేస్తూ చిన్న చిన్న డ్రాయింగ్స్తో పెద్ద డ్రాయింగ్స్ లాగా వచ్చాను. ఇప్పటికీ మా టీచర్స్ సార్స్ని కూడా దించాను, రిలేటివ్స్ని దించాను. కమల్ హాసన్, ప్రభాస్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లను దించాను. స్పోర్ట్స్ పర్సన్స్ రోహిత్ శర్మ, ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఇంకా చాలామందిని దించాను. నేను క్రికెటర్ కావాలని అనుకుంటున్నాను. వేస్తే నన్ను వెయ్యొద్దని ఆపలేదు, వాళ్ళు ప్రోత్సహించారు. మా అమ్మ నాన్న ప్రోత్సహించడం వల్లనే నేను ఇక్కడ రక వచ్చాను, చాలామందిని గీశాను.